ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు శారీకి 10 ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తానండి. చాలా ఈజీగా మనం ఒక హ్యాండ్ యూజ్ చేసుకొని ఒక ట్రిక్ ద్వారా నేను మీకు చూపిస్తాను. మీరు హ్యాండ్ ఏదైతే తీసుకుంటారో ఫస్ట్ మీరు ఆ హ్యాండ్లో సగం తీసుకోండి, మీ అరిచేతిలో సగాన్ని మీరు ఫోల్డ్ చేయండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, మీరు ఈ హ్యాండ్ తీసుకున్నారు కదా, ఈ హ్యాండ్లో హాఫ్ అన్నమాట. అంటే నాకు ఇక్కడ మీకు ఎక్కువ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, నేను మాత్రం ఈ ఉన్న హ్యాండ్లో హాఫ్ని తీసుకుంటున్నాను అన్నమాట. మీకు ఏదైతే మీ హ్యాండ్ ఉంటుందో మీ హ్యాండ్లో సగం ప్లేట్ని మీరు ఇలా బ్యాక్కి మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. బ్యాక్కి మడతలు పెట్టండి, మీరు ఇలాగా ఇలా స్టెప్స్ తీయండి. కనిపిస్తుంది కదా, చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మీరు ఎక్కువ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు చాలా సన్నగా కనిపిస్తారు. అండ్ మనం డైలీ వాషబుల్ శారీకి ఇలా పెట్టుకోవటం వల్ల మనకి లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి బార్డర్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది, చూసారు కదా. అండ్ మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుంది కదా, నేను మాత్రం నా ఉన్న హ్యాండ్కి నేను హాఫ్ని నేను వెనక్కి మడత పెడుతున్నాను అనమాట. చూడండి ఇట్లాగా చిన్నగా, మీరు ఇలా కనుక మీరు ఎక్కడికైనా పార్టీకి కానీ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు వితిన్ 1 మినిట్లోనే మనం శారీని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా నీట్గా అయిపోతుంది. అండ్ మనం ఈ చీరకి ఇంకా మనం ఐరన్ కూడా చేయించాల్సిన అవసరం ఉండదు అన్నమాట. అండ్ ఫైనల్గా అయితే నేను ఉన్నదాన్ని కొంచెం ఇలా బ్యాక్కి ఫార్వర్డ్ చేశాను, చూసారు కదా. చాలా నీట్గా చాలా అందంగా ఉంటుందండి ఇలా పెట్టుకోవటం వల్ల. అండ్ ఇలా వల్ల లుక్ మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనం చాలా సన్నగా కనిపిస్తాము, ఏ శారీ కట్టుకున్నా కూడా నీట్గా కనిపిస్తాము, అందంగా కనిపిస్తాము అండ్ సన్నగా కనిపిస్తాము. చాలా ఈజీగా అయిపోతుందండి వితిన్ 1 మినిట్లో. మీరు మీ పట్టు శారీస్ని కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఫోల్డ్ చేసుకొని మీరు ఒకసారి మళ్ళీ అన్నీ సెట్ చేసుకోండి. మీరు ఒక్కొక్కటి ఒక్కటి చాలా నీట్గా నిదానంగా సెట్ చేసుకోవాలండి. మీరు ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మళ్ళీ మనకి ఇవి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకని మీరు చూసుకొని మీరు మొత్తం అన్నిటినీ ఈ హ్యాండ్ మాత్రం వదిలిపెట్టద్దండి. వదిలిపెట్టకుండా మీరు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక పిన్నీస్ తీసుకొని ముందు వీటిని పిన్నీస్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఆ పడిన ఫోల్డింగ్స్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటాయన్నమాట. అండ్ చూసారు కదా ఎలా వచ్చినాయో, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మనకి ఎక్కడ కూడా మనకి ముందు పార్ట్ అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదండి. ఇంత చిన్నవి పెట్టుకుంటున్నాము, మాకు శారీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో అనుకుంటారు. లేదండి, మీకు మొత్తం అంతా కవర్ అవుతుంది అన్నమాట. ముందంతా మీకు ఎక్కడ కూడా అబ్బెట్టుగా అనిపించదు, చాలా అందంగా అనిపిస్తుంది శారీ. ముఖ్యంగా చెప్పాలంటే డైలీ మనం వాషబుల్ శారీకి ఇలా పెట్టుకుంటే ఏ చీర కట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది, చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, దీనికి మనం ఇంకా ఐరన్ కూడా చేయించాల్సిన అవసరం లేదు. అండ్ రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కొక్క ఫోల్డింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటా మీరు ఇలా ముందుగా మీరు పెట్టుకుంటే ఆన్ ది స్పాట్లో మీరు శారీ వేరింగ్కి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ చూసారు కదా ఎలా వచ్చినాయో, మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ కూడా మీరు ఈజీగా మీరు ఇలా దేనికి అది సెపరేట్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా నేను సెపరేట్ చేశాను, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీ హ్యాండ్కి హాఫ్ తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా అయిపోయింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది అది ట్యాప్ చేస్తే ఎప్పుడు వీడియో చేస్తే నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది.